మీదకి వచ్చేసింది. నాకు ఫోన్ చేశాడు అతను, అన్నయ్య మా ఆవిడికి పోతుంది గబ్బరు రా అన్నాడు. నేను గబగబ వెళ్ళాను. వెళ్ళేసరికి ఆటోకి చెప్పేసి సూట్ కేసు రెడీగా ఉంది. ఏ అమ్మా ఇందుకు వెళ్ళిపోతున్నావు, మరి ఇటువంటి గొడవలు అయితే మాకు చెప్పొచ్చు కదా పెద్దవాళ్ళతో అంటే, ఏ కొడుతున్నాడా తిడుతున్నాడా లేదా సరిగ్గా ఏం కొంటలేదా అంటే, ఆవిడే చెప్పింది అడక ముందే కొనేస్తాడట, చీరలు కొంటాడంట, నగలు కొంటాడట, మంచి రేషన్ అట, చిన్నపిల్లలకేమో హార్లిక్స్ అంట, ఏంటి పిల్లలకేమో జూనియర్ హార్లిక్స్ అంట, పిల్లలకి సీనియర్ హార్లిక్స్ అంట, బాగా తెస్తాడట, మరి అంత బాగా చూస్తుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాం అన్నాను. అడక ముందే కొనేస్తాడంట అన్నది, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్నది, అన్నీ కొంటాడు కానీ మా ఇద్దరు అసలు మాట్లాడండి అంటాను, పలకరించడంట, తిన్నావా అంట, తినవా తినలేదంట, మరి అక్కడికి అదేం రోగమో, అన్నీ కొంటాడంట, మాట్లాడండి భార్యతోటి. మగోళ్ళకి కొంతమందికి మాయ రోగం ఉంటుంది, ఊరోళ్ళు అందరితో బాగానే మాట్లాడతారు, వాళ్ళు ఈగిలించుకుంటా సగిలించుకుంటారు, భుజాల మీద చేయి వేసుకుని తుమ్ములంటే తిరుగుతూ ఉంటారు. ఇంట్లోకి వచ్చినప్పుడు హిట్లర్లా పొడుగు ముఖం పెడితే మరి ఉంటుందండి భార్య, మాయ రోగం అండి వీళ్ళకే. మా ఇంటి ఎదురుండి ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఆవిడ చాలా బాగుంటుంది, ఆవిడతో మాట్లాడి ఎదురుగుండా ఒక ఆవిడ ఉంటుంది కొండముచ్చులాగా, దాన్ని ఒక చూసో ఇగిలింతుంటాడు. చాలా తప్పు కదా మాట్లాడాలి భార్యాభర్తలు ఏం చేయాలి, వాటితో మాట్లాడి చెప్పి ఒరే నీకు మాట్లాడరా బాబు వెళ్ళిపోద్దే అంటే ఇక మాట్లాడతాను అన్నయ్య అన్నాడు. భర్తలో భార్యలతో మాట్లాడవు చక్కగా. నాకు ఒకసారి మా మామగారు ఉత్తరం రాశాడు, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, అమ్మాయిని ఎక్కువ నవ్వించుకున్నాయనని రాశాడు. నేను అన్నాను ఎవడన్నా ఏడిపించుకొని రాస్తాడు కానీ మీ నానేటి అంటే, నేను వేసి జోకులకి మా ఆవిడ అన్నం తిన్నప్పుడు జోక్ వేసినట్టు పొరపాటు చచ్చిపోద్దని మా మామగారికి భయం, అందుకని ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఉత్తరాలు, నేను దేవరాపల్లి కాలేజీలో పనిచేస్తాను లెక్చరర్గా, అమ్మాయిని ఎక్కువ నవ్వించుకోబాబని రాశాడు. దేవుని బిడ్డలారు ఈ రోజుల్లో భార్యాభర్తలు నవ్వుకోవడం లేదు అసలు. ఒకసారి ఓ స్టూడియోకి వెళ్ళారంట భార్యాభర్తలు ఎవరు ఒక జంట, వాళ్ళు చాలా దూరంగా ఉంటే అన్నాడట, అసలు మీరు భార్యాభర్తలేనా నాకు అనుమానం అవుతుంది అన్నాడట. దేవుని బిడ్డలారా భార్యాభర్తలు రాను రాను సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి, బాగా బిజీ అయిపోతున్నాం, భార్యలను ఏ విషయంలో పాలు పంపులు లేకుండా చేస్తూ ఉన్నాం, అన్నీ భార్యతో కొంచెం షేర్ చేసుకోవాలి. ఏమన్నా నీకేం తెలిసే పనికి మాలదని అనుకోడు. ఒక్కోసారి దేవుడు భార్య మాట వినమంటాడు. భార్యలకు ఒక కృపావరం తెలిసి చెప్పరా మీకు, పాస్టర్ గారి దగ్గర ఉడికిన పప్పులు పాస్టర్ గారి దగ్గర ఉడకవాలెల్లుయ్య. ఒక మనిషి లోపలికి ఇంట్లోకి రాగానే పాస్టర్ గారు స్కానింగ్ తీసేసి స్కానింగ్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తాం సాయంకాలం. వాళ్ళ దగ్గర స్కానింగ్ మిషన్ ఉంటుంది, మా దగ్గర ఉంటుంది మిషను, మేము పది వండి నమ్మేస్తాం, అందరినీ నమ్మేయడమే. పాస్ట్రామ్ గారి దగ్గర ఏముంటుంది చెప్పట్లేదు ఎవరండి, స్కానింగ్ మిషన్ ఉంటుంది, కరెక్ట్గా స్కానింగ్ తీసి అది మంచోడో చెడ్డదో, ఇది మంచిదో చెడ్డదో రిపోర్ట్ సాయంకాలానికి విజయ్ మెడికల్స్ కంటే స్పీడ్గా మనకి ఇచ్చేస్తారు. కనుక భార్యలకు ఆ కృపావరం ఉంటుంది, దాన్ని వాడుకోము. ఏమైనా ఆమె చెప్పింది మాట నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పుకట్టుగా. అమెరికాలో ఓ రూల్ ఉందటండోయ్, పొద్దున్నే భర్త లేచి భార్యకి టీ చేసి పట్టుకొచ్చి హనీ నువ్వు చాలా బాగుంటావు అనాలట ప్రతిరోజు, అనకపోతే కేసు అంట. భర్తే టీ చేసి పట్టుకొచ్చి అప్పుడు అది ఇరుచుకుంటే లెగుతుందంట, లెగిస్తే అప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు అనాలట రోజు అనాలట మాట భర్త, అనకపోతే అది కేసు అంట. ఓ నంబర్ ఉంటుందంట, నంబర్ నొక్కుతానంట ఓ వ్యాన్ వచ్చేసి వెళ్ళిపోద్దంట 108 కంటే స్పీడ్. అమెరికాలో ఉందా సిస్టమ్, అది లేకే మేము అందరు బయట ఉన్నాం, లేకపోతే లోపలే మా బ్యాచ్, మన దేశంలో అది లేక ఇక్కడ ఇలా తిరుగుతున్నాం. అది ఉంటే అడవివరం కేరా అడవివరమే. దేవుని పెట్టారు అందుకని అమెరికాలో భర్తలు పొద్దున్న లేవగానే భార్యల్ని హనీ 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 అంటుండాలంట, తెల్లారి ఎన్నిసార్లు అంటారంట, నా తేనె తెక్కారిపోతున్నాం అనాలంట, లేకపోతే నంబర్ నొక్కేద్దంట. వాళ్ళు హనీ అంటారంట, మన భారతదేశంలో భర్తలేమో మనీ 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 అంటారంట, మన మనీ బ్యాచర్ భర్తలారా మీ భార్యలను ప్రేమించి. నీకే ఈ సంభాషణ అంతా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా నాకు చాలా సంగతులు చెప్పాలని ఉంది కానీ మరి వాతావరణం సార్ 1 గంట అయిపోతుంది, షుగర్ పేషెంట్లు ఉంటారేమో అని భయం వేస్తూ ఉంది. ఎంత ప్రసంగం చేసినా చివరికి ఏంటంటే అసలు విషయం, ఎంతమంది మాట్లాడినా సారాంశం ఏంటంటే బాగా బతకండి అని.
మన పేపర్లో చదివాను భర్తట క్యాష్ టీవీ చూస్తూ ఓ